హలో. మన పెళ్లికి మా నాన్న ఒప్పుకున్నారు. అవునా సరోజ? రోజు రోజుకి మనశ్శాంతి లేకుండా పోతుంది. నా చిన్ననాటి స్నేహితుడు కిషోర్ చనిపోవటం నాకు పెద్ద షాక్. అది మర్చిపోవడానికి ప్రయత్నిస్తుండగా ఇప్పుడు మరో మిత్రుడు మోహన్, ఇద్దరు ఒకేలా చనిపోవడంతో ఈ మిస్టరీ అంటూ తెలియటం లేదు. ఏంటి కిరణ్, వాళ్ళిద్దరు ఎలా చనిపోయారో ఆధారం దొరకలేదా? దొరకలేదు. నాకెందుకో భయంగా ఉంది సరోజ. ప్లీజ్ కిరణ్, జరిగిందంతా పీడకలుగా మర్చిపో. చూడు కిరణ్, మనిషి పుట్టుకుని ఖచ్చితంగా చెప్పగలం, కానీ ఆ మనిషి ఎప్పుడు చచ్చిపోతాడో ఎవరూ చెప్పలేం. అది ఆ భగవంతుడి లీల. ఇలాంటి సమయంలో మనసు కుదుటపరచుకోవాలి. ఓకే, మనం అనుకున్న ప్రోగ్రాం మర్చిపోయాం. కమ్ ఆన్ కమ్ ఆన్. నమస్కారం బాబు. నమస్కారం అండి, రండి. మా మిక్సీ ఓపెనింగ్ కి మీరు కూడా రావడం మా అదృష్టం. హలో అండి సార్, రండి. ఏమండి కూర్చోండి, ఏమండో కూర్చోండి కూర్చోండి. నమస్కారం. నమస్కారం అమ్మా. నారండి ఎందా శాస్త్రి భార్య ఎందాయే? వాళ్ళు వచ్చేసాం. రండి రండి శాస్త్రి గారు, మిమ్మల్ని చూస్తుంటే పెద్ద ముత్తైది ముందు చూసినట్టే ఉంది. చిచ్చి, నేను ముత్తైది ఏమిటయ్యా? మా సిటీ ముత్తైది ఆడా మగా తేడా తెలీదు. వీళ్ళేమిటి, వీళ్ళని పిలిచావా? చూసావా వాళ్ళ గొనుగుడు వాళ్ళును. ఇదిగో ఏమండో, మిక్సీ ప్రారంభిద్దామా? ఏమండో ఎంత రెడీ అయినా ఇక ప్రారంభిద్దామా? అప్పుడేనా ముందు మంగళహారతి పాడండి అన్నయ్య గారు. నా కర్మ వీడికి నే అన్నయ్య నవ్వాలా? సరేలే. పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ వాసుదేవోత్తమ వాసు. చాలే ఆపండి, ఆవిడ భయపడిపోతుంది. సరే భయపడకు, పాడంలే. ఏమాయ్ స్విచ్ ఎక్కడ? అప్పుడే కంగారు పడతారండి బాబాయ్ గారు. ఆ కళ్ళ కాస్త పసుపురాయిని ఇయండి. ఓరి నీ దుంపదేగా, ఇందాకేమో పెద్ద ముత్తైదువా అన్నావు, కాసేపు అన్నయ్య, ఇప్పుడు బాబాయ్, ఆ తర్వాత నిన్ను కదయ్యా. నన్ను నన్ను ఇంతకీ స్విచ్ ఎక్కడయ్యా? ఇదిగో మిష్ను, అదిగో స్విచ్, నొక్కండి. నొక్కేస్తా, అందరూ తప్పట్లు కొట్టండి. వన్ టూ త్రీ. మంట మంట ఒళ్ళంత మంట, అయ్యో మంట, అయ్యో అయ్యో మంట. ఏమైంది పెదనాన్న గారు? ఈ నోరు మీ వెదవా, ఎవడా నీకు పెదనాన్న? నా కళ్ళలో కారం పడి నేర్చొస్తుంటే అబ్బా అమ్మా. ఎక్కడన్నా మిక్సీ ఓపెనింగ్ కి పళ్ళు కాయగూరలు వేస్తారు కానీ నా శ్రాద్ధం వెండి మిరపకాయలు వేస్తారా? అప్పటికి పచ్చిమిరపకాయలు పోయమన్నాను మామయ్య గారు. ఓరి నీ బావి వరదలు తగలబడ తర్వాత పిలుతూ గారి, కాసి నీళ్ళు ఇవ్వరా ముందు నా. అప్పుడైతే కారం మొహం మీద పడితే కళ్ళు మండవా బావ గారు? ఓరి నీ బావి వరదలతో నన్ను తగలబెట్టేలా ఉన్నా ముందు నాకు నీళ్ళు ఇవ్వరా. ఇలా రండి, ఇలా రండి. ఎక్కడ పడుకోండి? ఇప్పుడు తగ్గింది ఆత. అయ్యో అయ్యో, ఏంటి శాస్త్రి గారు? ఓర్ని అమ్మ కడుపు గాల నిన్ను మర్చిపోయింది. క్షమించు, నా కర్మ కొద్ది అన్నాను, నన్ను క్షమించమ్మా. పండంటి నా మొగుడు పైకి వెళ్ళిపోయాడే. అయ్యా శాస్త్రి, ఒక్కసారి నిన్నోడితో అంకులను పిలిచి నా పసుపు కుంకాలు కాపాడు బాబు. పిలవను, చచ్చినా నేను పిలవను. కాళ్ళు కర్మ కర్మ. నాయనా అంకుల్, నాయనా అంకుల్. ఇదిగో నీ చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా.